తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సూరిపేట జిల్లా నాగారం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై నరేంద్ర మోదీ దిష్టిబొమ్మరో దగ్ధం చేశారు. టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కల్లెట్లపల్లి ఉప్పలయ్య ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఎంపీపీ కూరం మణి వెంకన్న, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండగాని అంబయ్య, యూత్ అధ్యక్షులు ఈదుల కిరణ్, టిఆర్ఎస్వి అధ్యక్షులు మధు గౌడ్, యూత్ నాయకులు అనిల్ గౌడ్, సన్నీ అనిల్, అఖిల్ చరణ్, అఖిలేష్, పరమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని, ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న ఎవరైతే ఉన్నారో మోడీ ప్రభుత్వం, మోడీ గారు ఈరోజు తెలంగాణ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ తెలంగాణ విభజన అనేది అది సరైనది కాదు అనేది ఇవాళ మాట్లాడుతున్నాడు. ఇవాళని మతాలని రెచ్చగొడుతూ, మతాలని ప్రోత్సహిస్తూ ఇవాళ ఉన్న రాష్ట్రాలలో మొత్తం కూడా ఇలా కుల మతాలకు ఐక్యత లేకుండా ఇవాళ విభజించి పాలించే విధంగా ఇలా మోడీ ప్రభుత్వం చేసుకుంటూ ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించి, ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన పరిస్థితి ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఉన్నది అనేది దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. మోడీ గారు ఏ ఒక్కరోజు కూడా 14 సంవత్సరాలు కేసీఆర్ గారి పోరాటంలో ఏ ఒక్కరోజు కూడా మీ బీజేపీ కానీ బీజేపీ ప్రభుత్వాలు కానీ ఇలా మోడీ గారు కానీ ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా కనీసం కనపడే పరిస్థితి కూడా లేదు. ఇవాళ చావు నోట తలకాయ పెట్టి 14 సంవత్సరాలు ఆర్టిఫిషియల్గా పోరాటం చేసి